హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్లో భాగంగా ఫిబ్రవరి 10-11 కరెంట్ అఫైర్స్ మనం చూద్దాము. ముందుగా తీసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంది కదా, ఎన్సీఆర్బి, దీని యొక్క ఒక రిపోర్టు ద్వారా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ రిపోర్ట్ ఆన్ కంపెన్సేషన్ అవార్డెడ్ టు ద సర్వైవర్స్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ ద కంట్రీ. ట్రాఫికింగ్ అంటే అక్రమంగా తరలించడం, కిడ్నాపులు చేసి ఎక్కడంటే అక్కడ అమ్మేయడము అలాంటివి అనమాట. పిల్లల్ని చైల్డ్ లేబర్ కింద వాడుకోవడము ఇలాంటి వాటిల్లో సర్వైవర్స్ ఉంటారు కదా, మళ్ళా కనుక్కొని దొరుకుతారు కదా, వాళ్ళకి కాంపెన్సేషను చాలా తక్కువ వస్తుంది అనే దాని గురించి ఒక రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఒక 2011 నుంచి 2019 వరకు వాళ్ళు సర్వే చేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ 35,000, దాదాపు 36,000 ఉన్నాయంట. దాంట్లో ఓన్లీ 82 మందికే కంపెన్సేషన్ వచ్చిందంట. 36,000 ఎక్కడ, 82 ఎక్కడ, అంటే 0.2% విక్టిమ్స్కు మాత్రమే కంపెన్సేషన్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఢిల్లీ ఫస్ట్, ఢిల్లీ 47 మందికి కంపెన్సేషన్ ఇచ్చున్నారు. లీస్ట్గా చూసుకుంటే హర్యానా 1, కర్ణాటక 2, ఆంధ్రప్రదేశ్ 2, ఇదే ర్యాంకుల్లాగా ఉంది. మనం చూసుకుంటే టోటల్ వేలలో ఉన్నారు, కాంపెన్సేషన్ మాత్రము 10లో కూడా లేదన్నమాట. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ కంపెన్సేషన్ అంటే అప్లికేషన్లు వచ్చిందే తక్కువ అంట, 107. అంటే జనాలకి తెలియట్లేదు అనమాట, మీరు ఇట్లా అవేర్నెస్ లేదు జనాల మధ్యలో, మనం ఇట్లా అప్లై చేసుకోవచ్చు కంపెన్సేషన్ కోసం అని చెప్పి. సో అందుకనే తక్కువ వస్తున్నాయి. ద రిపోర్ట్ టైటిల్ ఏంటంటే అన్కంపెన్సేట్ విక్టిమ్స్ వాజ్ రిలీజ్డ్ బై సాంజాంగ్, ఏ టెక్నికల్ రీసోర్స్ ఆర్గనైజేషన్, వర్క్స్ టు కాంబాట్ ట్రాఫికింగ్, జెండర్ బేస్డ్ వైలెన్స్ని కాంబాట్ చేయడానికి ఇది వర్క్ చేస్తుంటుంది అనమాట. యాక్చువల్గా నిర్భయ గ్యాంగ్ రేప్ ఉంది కదా 2012 కేసు, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 1,000 కోట్లు ఫండ్ ఒకటి పెడతాము టు కాంబాట్ సెక్షువల్ వైలెన్స్ అగైనిస్ట్ పర్సన్స్, చిల్డ్రన్స్ ఆర్ అడల్ట్స్ బోత్. ద అమౌంట్ ఆఫ్ కంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్, ఒక్కొక్క రాష్ట్రానికి వేరేడ్గా ఉంటుంది అన్నమాట, డిఫరెన్స్గా ఉంటుంది. ఇప్పుడు హర్యానాలో ఒకలా ఉంటుంది, మహారాష్ట్రలో ఒకలా ఉంటుంది అనమాట. సుప్రీంకోర్టు డైరెక్ట్ నల్సా ఉంది కదా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ టు ఫ్రేమ్ ఏ స్టాండర్డైజ్డ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీము. ఇప్పుడు రీజన్స్ బిహైండ్ లో రేట్ ఆఫ్ కాంపెన్సేషన్, ఇందాక చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు సర్వైవర్స్ ఆన్ విక్టిమ్ కంపెన్సేషన్. ఇప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్లో ఎట్టబడి బయటపడ్డాడు, వాళ్ళు బయటికి చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిపోతుంది వీడిని ఏడ ఎత్తుకోబోయారు ఇలా చేశారు అని చెప్పి. సో వాళ్ళు బయటికి రావడం లేదనమాట. ఎలాగైతే చాలామంది మీద హెరాజ్మెంట్ కేసులు, గర్ల్స్ మీద వాళ్ళు చెప్పలేకపోతున్నారో, ఇది కూడా అంతే. నెక్స్ట్ లో ఇన్వెస్ట్మెంట్ ఆన్ పార్ట్ ఆఫ్ లీగల్ ఎయిడ్, అదే లో ఇన్వెస్ట్మెంట్ ఆన్ పార్ట్ ఆఫ్ లీగల్ ఎయిడ్, రోల్ ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీస్. లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి కదా, వాటి పెద్ద వాళ్ళ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం లేదనమాట. నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ టు సెటప్ ఏ విజిలెన్స్ వింగ్ అనే దాన్ని ఒక దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట. ఎందుకంటే టు మానిటర్ ప్రైవేట్ ప్రాక్టీస్ బై డాక్టర్స్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా వాళ్ళు క్లినిక్లు పెట్టుకోవడము బయట చేయడం జరుగుతుందన్నమాట, దాదాపు ప్రతి ఒక్కరు చేయడం వల్లనే జరుగుతుంది కంట్రీ వైడ్. సో కేరళలో అలాంటి వాటిని కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నారు లేదో చూసి, అనే వాళ్ళు కరెక్ట్ అయినటువంటి మెడిసిన్స్ మనకి ఇస్తున్నారు లేదని చూసేదానికోసం విజిలెన్స్ వింగ్ని పెట్టడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ దీనికి హెడ్గా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. విజిలెన్స్ వింగ్ విల్ డైరెక్ట్ ప్రైవేట్ ప్రాక్టీస్ బై మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ డాక్టర్స్ క్వాకరీ అన్ఎర్త్ ఎథికల్లీ డ్యూబియస్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్. ఇప్పుడు డాక్టర్స్ ఏవైతే రాస్తారో, అంటే యాక్చువల్గా ఫార్మాసిటికల్ కంపెనీకి డాక్టర్స్కి వాళ్ళు డీలింగ్ మాట్లాడుకుంటారనమాట, వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నటువంటి మెడిసిన్ మాత్రమే డాక్టర్ రాసేటట్టు. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ రేట్కి ఇవ్వడం కానీ, డాక్టర్కి ఎక్కువ వాళ్ళు కమిషన్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాటినే ప్రిఫర్ చేస్తున్నారా కరెక్ట్ అయినట్టు చేయకుండా అని చూసేదానికి విజిలెన్స్ వింగ్ ఉంటుంది. ఇట్ విల్ ఆల్సో మానిటర్ హెల్త్ కేర్ అడ్వర్టైజింగ్ అండ్ ఫ్లాగ్ ఫాల్స్ క్లెయిమ్స్. ఇప్పుడు హెయిర్ రిమూవల్ అని, హెయిర్ పెరుగుదలని, షుగర్ నయం చేస్తామని చెప్పి ఫాల్స్ క్లెయిమ్స్ ఉంటాయి కదా క్లినిక్స్, హోమియోకేర్ ఇలాంటివి ఇవి చేస్తామని చెప్పి, వాళ్ళు ఎంతవరకు సర్వైవల్, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందని చూసి ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఫాల్స్ క్లెయిమ్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కేరళలో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, అలానే అన్ని స్టేట్స్కి వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి హ్యాస్ అరెస్టెడ్ ద ఫస్ట్ కంట్రీస్ డార్క్ నెట్ నార్కోటిక్స్ ఆపరేటివ్.
అండర్ ద నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోథెరపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. డార్క్ నెట్ అంటే ఏందని ముందు చూద్దాము. ఇజ్ ఏ హిడెన్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్, అంటే అది మనం ఇప్పుడు వెళ్ళి కొడుతుంటే దొరకదన్నమాట. హిడెన్ ఫర్ నార్కోటిక్ సేలు, ఎక్స్చేంజ్ ఆఫ్ పార్నోగ్రఫిక్ కంటెంటు, ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ యొక్క ప్లాట్ఫామ్లో డార్క్ నెట్లో దొరుకుతాయన్నమాట. ఇట్ ఈజ్ ఎ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ ఎనాబ్లింగ్ అనానమస్ కమ్యూనికేషన్. నువ్వు ఎవరైనా తెలియాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్ ప్రైవసీ అన్నమాట. టు స్టే అవే ఫ్రమ్ సర్వైలెన్స్ ఆఫ్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఇట్ ఈస్ టఫ్ టు క్రాక్ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, అంటే మనం హ్యాక్ చేయడం కానీ కష్టం అన్నమాట. ద పేమెంట్ గేట్వేస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఇవి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ఎనానమస్తో ఉంటాయి, కాబట్టి ఇది కూడా డార్క్ నెట్లో ఒక భాగం అన్నట్టు అనమాట. నెక్స్ట్ గోపీచంద్ విన్స్ ఐఓసి లైఫ్ టైమ్ అవార్డు. ఇండియాస్ చీఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సాటర్డే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 2019 కోచెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఎన్డిడి ఈజ్ నేషనల్ డీవార్మింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ బయాన్యువల్లీ, అంటే 2 ఇయర్స్కి ఒకసారి అబ్జర్వ్ చేస్తారనమాట. 10th February అండ్ 10th August అన్ని రాష్ట్రాల్లో, అన్ని యూనియన్ టెరిటరీస్లో ఇది చేయడం జరుగుతుంది. మనం ముందుగా డీవార్మింగ్ డే గురించి చూసుకుంటే ఒకరోజు చేస్తారు ఖచ్చితంగా టు ట్రీటింగ్ ఇంటెస్టినల్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఆల్ చిల్డ్రన్ ఏజ్డ్ బిట్వీన్ 1 to 19 years, అంటే చిన్న పేగులు పెద్ద పేగులు ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ దాని ద్వారా సోకే ఫీవర్సు ఇలాంటి వాటికి వాళ్ళకు రోజు పెట్టుకొని అవేర్నెస్ సృష్టించి వీటికి సిమ్టమ్స్ ఎలా కనుక్కోవాలి, మెడిసిన్స్ ఏంటి అని ఇస్తారు చెప్తారనమాట. ఇట్ విల్ మొబిలైజ్ హెల్త్ పర్సనల్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు ప్రయారిటైజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెత్ ఇన్ఫెక్షన్స్. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వ్యాక్సిన్ కనుక్కోవడం కోసం అనమాట. నెక్స్ట్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ప్రొవైడెడ్ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట. అంగన్వాడీస్లో డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా శానిటేషను, వాష్ అనే ఒక పదం ఉంటుంది, వాటరు, శానిటేషను అండ్ హైజీన్, ఇది స్కూల్స్లో అంగన్వాడీస్లో చెప్తారనమాట. ఇలా మీరు చేతులు ఇలా కడుక్కోవాలి అన్నం తినే ముందు ఇట్లాంటివి. నెక్స్ట్ సోలార్ ఆర్బిటర్ మిషన్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ. ఈ మిషన్ కొలాబరేషన్ బిట్వీన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ అండ్ నాసా, నేషనల్ ఏరోనాటిక్ అండ్ సైన్స్ ఆస్ట్రోనామిక్. ద స్పేస్ క్రాఫ్ట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ కేప్ కెనార్వెల్ అనే యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ 5 రాకెట్. ఇది ఇంపార్టెంట్ కాదు, ఈ కొలాబరేషన్ ఎవరివరకు మధ్య అని చూసుకోవాలి ఇంపార్టెంట్గా. సోలార్ ఆర్బిటర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ మిషన్ డెడికేటెడ్ టు సోలార్ అండ్ హీలియోస్పిరిక్ ఫిజిక్స్. ఇట్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ మీడియం క్లాస్ మిషన్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాస్మిక్ విజన్. వాళ్ళు ఒక విజన్ పెట్టుకోవడం జరిగింది 2015 నుంచి 2025 వరకు మనం ఇలాంటి చేద్దాము, ఈ రోవర్ నాటికి పంపిద్దాము, దీని నాటికి పంపిద్దామని. దీంట్లో ఇది ఫస్ట్ ఇదన్నమాట సోలార్ ఆర్బిటర్. అదే కాకుండా సూర్యుడి యొక్క నార్త్ సౌత్ పోల్స్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇమేజెస్ తీసి ఇది పంపిస్తుంది అనమాట. 6 ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకొని స్పేస్ క్రాఫ్ట్ వ్యూ ద్వారా. ఇది 7 ఇయర్స్ మిషను, 26 మిలియన్ మైల్స్ తిరిగేసి వస్తుంది అనమాట. ఇది సూర్యుడి యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందో మీ అందరికి తెలుసు, దాదాపు 970 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉంటుందంట. అంటే దాన్ని కూడా తట్టుకునేదానికి దీనికి ఒక టైటానియం హీట్ షీల్డ్ కోటెడ్ ఇన్ కాల్షియం ఫాస్ఫేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇలానే రోవరు ఈ యొక్క సోలార్ ఆర్బిటర్ వెళ్తుందనమాట. దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే సన్ యొక్క సూర్యుడి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసుకోవడము, సోలార్ విండ్, దీని ద్వారా స్పేస్ వెదరు విచ్ ఇంపాక్ట్స్ ఎర్త్, సూర్యుడితోనే మొత్తము సోలార్ సిస్టమ్ ఇంపాక్ట్ అవుతుంది. సూర్యుడు అంటే డేని బట్టి నైట్ని బట్టి ఎంత మనకి సోలార్ ఇన్సోలేషన్ వస్తుంది, దీన్ని బట్టి మొత్తం అట్మాస్ఫియర్ డిసైడ్ అవుతుంది అనమాట, ఎకోస్పియరు మొత్తం. సో జీపీఎస్, కమ్యూనికేషన్స్, యాస్ట్రోనాట్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి తెలుసుకోవడం ద్వారా యూస్ఫుల్ చాలా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా చూసుకుంటే సోలార్ ఆర్బిటర్ ఫాలోస్ ఉల్సిస్ స్పేస్ క్రాఫ్ట్. ఇది కూడా కొలాబరేషన్ బిట్వీన్ ఈఎస్ఏ అండ్ నాసా, 1990లో లాంచ్ అయింది.
ఇది 3 సార్లు సన్ చుట్టూ తిరిగిందంట, 2009 వరకు, అంటే 19 ఇయర్స్. కానీ వ్యూ లిమిటెడ్ వాట్ ఇట్ కుడ్ టు సీ ఫ్రమ్ సన్స్, అందుకే దీని ఎక్స్టెన్షన్, దీని యొక్క నెక్స్ట్ లెవెల్ సోలార్ ఆర్బిటర్ అనమాట. నెక్స్ట్ ఇండియా విల్ బీ మూవింగ్ టు ఇంక్లూడ్ ఏషియన్ ఎలిఫెంట్ అండ్ గ్రేట్ ఇండియన్ బుస్టర్డ్ ఇన్ గ్లోబల్ కన్జర్వేషన్ లిస్ట్. ఇప్పుడు సిఎంఎస్ జరుగుతుంది కదా, కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. ద లిస్ట్ విల్ బి డిబేటెడ్ ఎట్ ద 13th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP. సిఎంఎస్ మనం ఇందాక చూసాము. అదే కాకుండా ఎన్విరాన్మెంట్ ట్రీటీ అండర్ ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ది కాప్ ఈజ్ షెడ్యూల్డ్ టు ఆర్గనైజ్డ్ ఫ్రమ్ February 17 to 22 ఇన్ గాంధీనగర్, గుజరాత్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, 13th కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే గాంధీనగర్, గుజరాత్లో. అప్కమింగ్ 3 ఇయర్స్లో కాప్కి ప్రెసిడెంట్గా ఇండియానే డెసిగ్నేట్ అయిందనమాట. అసలు మైగ్రేటరీ స్పీసీస్ అంటే ఎంత చూద్దాం. మైగ్రేటరీ స్పీసీస్ అంటే దోస్ ఎనిమల్స్ దట్ మూవ్ ఫ్రమ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారడము, రకరకాల పరిస్థితులను బట్టి, సీజనల్గా కానీ, నెక్స్ట్ డే వైజ్గా కానీ, సన్లైట్ గురించి, టెంపరేచర్ గురించి, ఫుడ్ గురించి, క్లైమేట్ గురించి మారుతున్నట్టు అనమాట. ఒకప్పట్లో మనుషులు ఇలా మూవ్ అయ్యేవాళ్ళు అనమాట. దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఒక దగ్గర పొలం పండిస్తారు, తర్వాత అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి దాన్ని మొత్తం కాల్చేసి నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్తగా హ్యాబిటేషన్ స్టార్ట్ చేస్తారనమాట. అలానే ఈ ఎనిమల్స్ కూడా ఈ ఒక్కోసారి థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో మైగ్రేటరీ బర్డ్స్ కానీ, మ్యామల్స్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ ద ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వెపన్ సిస్టమ్, ఆల్సో నోన్ యాజ్ ద నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, నాసామ్స్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ అండ్ ఈస్ కరెంట్లీ డిప్లాయిడ్ అరౌండ్ వాషింగ్టన్ డీసీ. ఈ సిస్టము రాడార్ లాంచర్స్, టార్గెటెడ్ అండ్ గైడింగ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ అండ్ స్టింగర్ మిసైల్స్, ఇవన్నీతో పాటు ఎక్కువ పోయి ఉంటుంది అనమాట. అసలు ఇది ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ హ్యాస్ అప్రూవ్డ్ ద పొటెన్షియల్ సేల్ ఆఫ్ $1.8 బిలియన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ టు ఇండియా. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఇండియాకి వాళ్ళు అమ్మబోతున్నారనమాట, అప్రూవల్ వచ్చింది. ద 5th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అజేయ వారియర్ బిట్వీన్ ఇండియా అండ్ ద యునైటెడ్ కింగ్డమ్, 5th ఎడిషన్ అంటే ఇది, విల్ బీ కండక్టెడ్ సాలిస్ బర్రీ ప్లెయిన్స్, యునైటెడ్ కింగ్డమ్, అక్కడ జరుగుతుంది అనమాట. ద ఎయిమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ టు కండక్ట్ కంపెనీ లెవెల్ జాయింట్ ట్రైనింగ్ విత్ ఎంఫసిస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇన్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. 1st ఎడిషన్ 2013లో బెల్గాంలో జరిగిందనమాట ఇండియాలో. నెక్స్ట్ మనం చూసుకుంటే ద నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NWDA హ్యాస్ సర్క్యులేటెడ్ ఏ డ్రాఫ్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టు. ఇప్పుడు మనం చూసుకుంటే దీని గురించి డీటెయిల్గా మీ మొత్తం జాగ్రఫీ కవర్ చేసేటట్టు చూస్తాను. ఈ వాటర్ విల్ బి డైవర్టెడ్, అంటే గోదావరి రివర్ నుంచి నాగార్జునసాగర్కు డ్యామ్కు డైవర్ట్ చేస్తారన్నమాట వాటర్ని త్రూ లిఫ్టింగ్ అండ్ ఫర్దర్ సౌత్, అక్కడి నుంచి దక్షిణ వైపుకు మళ్ళిస్తారు టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ కృష్ణా, ఆమె దాని తర్వాత పెన్నా, దాని తర్వాత కావేరీ బేసిన్స్ వరకు డైవర్ట్ చేస్తారన్నమాట ఈ వాటర్ని. గోదావరి కావేరీ లింక్ కన్సిస్ ఆఫ్ 3 కాంపోనెంట్స్, నేమ్లీ గోదావరి ఇచ్చంపల్లి టు కృష్ణ నాగార్జున సాగర్, నెక్స్ట్ కృష్ణ నాగార్జున సాగర్ టు పెన్నారు సోమాసుల డ్యామ్ ఉంది కదా, నెక్స్ట్ ద పెన్నార్ సోమేశ్వర టు కావేరి. ఇందాక మనం అనుకున్నట్టు లింక్ అనమాట, గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరి. ఈ ప్రాజెక్టు ద్వారా 3.45 to 5 lakh hectares భూమికి నీళ్ళు అందే అవకాశం ఉంది. ప్రకాశంలో, నెల్లూరులో, కృష్ణాలో, గుంటూరులో అండ్ చిత్తూరులో, ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం చూసుకుంటే. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశే మనకి చూసుకుంటున్నాం, మిగతా స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు కూడా యూస్ఫుల్ అన్నమాట. ఇది గోదావరి రివర్ గురించి మనం కొంచెం చూసుకుంటే, గోదావరి త్రయంబకేశ్వర్ ఉంది కదా నాసిక్ దగ్గర మహారాష్ట్రలో, అక్కడి నుంచి ఫామ్ అవుతుందన్నమాట, అక్కడి నుంచి రైజ్ అవుతుంది. 1465 కిలోమీటర్లు దాని యొక్క లెంత్ అనమాట, బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళి కలిసే లోపల దాని యొక్క ఫ్లో లెంత్ అనమాట. డ్రైనేజ్ బేసిన్ కానీ మనం తీసుకుంటే, ద గోదావరి డ్రైనేజ్ బేసిన్ ఎక్స్టెండ్స్ ఓవర్ ద మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇవి ఇట్లా మెయిన్గా. ఇంకా కొన్ని కొన్ని పార్ట్స్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, మన పుదుచ్చేరిలో అది ఫ్లో అవుతుంది అన్నమాట.
మెయిన్ ట్రిబ్యూటరీస్గా మనం చూసుకుంటే మంజిరా, పేన్గంగ, వెయిన్గంగ, ఇంద్రావతి, సబ్రి ఇవన్నమాట. వార్ధ, ప్రాణహిత కానీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కృష్ణా రివర్ గురించి మనం చూసుకుంటే ఇట్ ఒరిజినేట్స్ నియర్ మహాబలేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. ఇందాకది నాసిక్, ఇది మహాబలేశ్వర్ డ్రైనేజ్ బేసిన్. ఇట్ రన్స్ ఫ్రమ్ 4 స్టేట్స్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నమాట, అంటే బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ మనం చూసుకుంటే తుంగభద్ర, మల్లప్రభ, కోయినా, భీమ, గతప్రభ ఇవి మెయిన్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు కావాలంటే. నాగార్జునసాగర్ డ్యాము కృష్ణా రివర్ మీద కట్టారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ పెన్నార్ రివర్. ఇట్ రైజెస్ ఇన్ నంది హిల్స్ ఇన్ చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. నెక్స్ట్ డ్రైనేజ్ బేసిన్ చూసుకుంటే ఇది కొంచెం చిన్న రివర్, ఒక 600 కిలోమీటర్స్, 597 ఎగ్జాక్ట్లీ. డ్రైనేజ్ బేసిన్ కవర్స్ ఇన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ట్రిబ్యూటరీస్ కానీ చూసుకుంటే సాగిలేరు, చిత్రావతి, పాపగని, చెయ్యేరు, కుందేరు, జయమంగళి. కావేరీ రివరు ఈ నాలుగు ఏదో చెప్తున్నానంటే ఈ నాలుగు ఇందాక మనం అనుకున్నట్టు లింకింగ్ ప్రాజెక్ట్ ద్వారా చేస్తున్నారు కాబట్టి. దిస్ రివర్ ఎరైజెస్ ఫ్రమ్ బ్రహ్మగిరి హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ సౌత్ వెస్టర్న్ కర్ణాటక. డ్రైనేజ్ బేసిన్ తీసుకుంటే కర్ణాటక, తమిళనాడు మెయిన్. నెక్స్ట్ ట్రిబ్యూటరీస్ చూసుకుంటే హేమావతి, లక్ష్మణ తీర్థ, షింషా, కబిని, హరంగి. నెక్స్ట్ నాసా ఈజ్ సెండింగ్ ఏ రోబోట్ కాల్డ్ సూపర్ క్యామ్. మార్స్ 2020 రోవర్ ఉంది కదా వాళ్ళది. మార్స్ రోవర్, మార్స్లో పాస్ట్ ఇంతకుముందు లైఫ్ ఎలా ఉంది అట్మాస్ఫియర్ కనుక్కునే దానికి మార్స్ రోవర్ని పంపించడం జరుగుతుంది. దీనికోసం ఒక సపరేట్ సూపర్ క్యామ్, దీని యొక్క యూజ్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తుంది దీన్ని మార్స్ రోవర్ అంట. ఇలా ఉంటుంది ఈ రోబోట్ యూజెస్ కెమెరా, లేజరు అండ్ స్పెక్ట్రోమీటర్స్ ఫర్ స్టడింగ్ మినరాలజీ అండ్ కెమిస్ట్రీ. 7 మీటర్స్ దగ్గర వరకు కూడా వెళ్ళి దీన్ని ఇది చదవగలిగే అంత ప్రిసిషన్ ఉందన్నమాట దీనికి. ఈ మార్స్ 2020 రోవర్ గురించి చూసుకుంటే జూలై టు ఆగస్ట్ మధ్యలో 2020లో లాంచ్ అయిపోతుంది అన్నమాట నాసా వాళ్ళు. ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ టు బెటర్ అండర్స్టాండ్ ద జియాలజీ ఆఫ్ మార్సు అండ్ సీక్ సైన్స్ ఆఫ్ ఏన్షియంట్ లైఫ్. ఇదే కాకుండా రాక్, సాయిల్స్, శాంపిల్స్ ఇవి తీసుకొని రిటర్న్ చేస్తుంది అన్నమాట ఎర్త్కి, టు స్టడీ ద అట్మాస్ఫియర్ రీజన్ అండ్ ఆర్ఎండీ చేయడానికి అనమాట. దీని ద్వారా అక్కడ మనకి ఇంకా ఇప్పుడు మనం మూన్ మీదకి ఎలా వెళ్ళాము అలా మార్స్ మీద కూడా వెళ్ళేదానికి అనమాట. ఇట్ విల్ ఆల్సో టెస్ట్ న్యూ టెక్నాలజీ టు బెనిఫిట్ ఫ్యూచర్ రోబోటిక్ అండ్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మార్స్. నెక్స్ట్ 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ గగనయాన్ మిషన్ కోసము 4 ఎంపిక చేసుకున్నారని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ మ్యానెడ్ స్పేస్ మిషన్ హ్యాస్ బిగన్ ట్రైనింగ్ ఎట్ గగారిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ మాస్కో. రష్యా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ట్రైనింగే కాకుండా ఫ్రెంచ్, ఫ్రాన్స్ వాళ్ళు కూడా మనము అక్కడ రేడియేషన్ ఎలా తట్టుకోవాలి, అక్కడ లో ఆ గ్రావిటీలో ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు దీని తర్వాత. సో గగనయాన్ మిషన్ను విజయవంతంగా పూర్తి అవ్వాలని చెప్పి మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన ఇండియన్ ఎవ్రీ వన్ కానీ బాగా ట్రై చేస్తున్నారనమాట, బాగా ఆశలు పెట్టుకున్నారు. మనము 4th కంట్రీ అవుతానమాట. యూఎస్ఏ ఫస్ట్, యూఎస్ఎస్ఆర్ తర్వాత, యూఎస్ఏ అండ్ చైనా. దాని తర్వాత ఒక మనిషిని స్పేస్లోకి పంపించడము 4th మెంబర్ మనమే అవుతాం అనమాట ఇండియా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ IEPF హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. యాక్చువల్గా ఇప్పుడు డివిడెండ్స్, అప్లికేషన్స్, మనీ ఉంటుంది కదా, మెచ్యూర్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ రిమైన్ అన్పెయిడ్, అన్క్లెయిమ్డ్ 7 సంవత్సరాల లోపల అసలు నావి ఇవన్నీ క్లెయిమ్ చేయని వాళ్ళు కానీ అసలు వదిలేసుకున్న వాళ్ళు కానీ ఇవన్నిటిని కూడా IEPF ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ద అమౌంట్స్ క్రెడిటెడ్ టు IEPF ఆర్ మెయింటైన్డ్ అండర్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఆర్టికల్ 266 కింద కాన్స్టిట్యూషన్లో. ద ఫండ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్వెస్టర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్స్. నెక్స్ట్ కామా కార్తీకేయన్, ఏ 12-year-old ఇండియన్ స్టూడెంట్ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్. కామా కార్తీకేయన్ 12 సంవత్సరాలు బాలిక, యంగెస్ట్ ఇన్ గర్ల్ ఇన్ ద వరల్డ్ టు సమ్మిట్ మౌంట్ అకాన్కాగ్వా, ద హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ అమెరికా. 6,962 మీటర్లు హయ్యెస్ట్ పీక్ అవుట్ సైడ్ ది ఏషియా. యాండీస్ ఉంది కదా, సదరన్ యాండీస్లో ఉంటుందన్నమాట. ద వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్
దట్ ఈజ్ లొకేటెడ్ అలాంగ్ ద ఎంటైర్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. నార్త్ అమెరికా సౌత్ అమెరికా రెండు ఖండాలు ఉన్నాయి. సౌత్ అమెరికాలో వెస్టర్న్ కోస్ట్ చిలీ పెరు ఆ కోస్ట్ మొత్తానికి పాకు ఉంటుందన్నమాట. లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ అనమాట ఇది సౌత్ అండీస్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కానీ మనం చూసుకుంటే 8850 మీటర్స్ మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ ఏషియా అండ్ ద వరల్డ్. నెక్స్ట్ మనం చూసుకుంటే అకాంగువా ఈజ్ ఆఫ్ వాల్కానిక్ ఆరిజిన్, కానీ ఇది ఇట్సెల్ఫ్ యాక్టివ్ వాల్కన్ అయితే కాదు. వాల్కానిక్ అదే అగ్నిపర్వతం బదులు కావడం వల్ల తయారైందని మాత్రం నిజం. సో అది ఫ్రెండ్స్ ఫిబ్రవరి 10, 11 కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నాము. మనం మరి ఇంకో చిన్న విన్నపోయిందంటే సచివాలయంకి సంబంధించి 2 నెలలు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్స్ అందరూ అప్లికేషన్స్ వేశారు. సో మెనీ అప్లికేషన్స్, ఫస్ట్ టైం ఎగ్జామ్ పెట్టిన దానికన్నా ఇప్పుడు చాలామంది ఎక్కువ వేస్తున్నారు. కాంపిటీషన్ పెరిగిపోతుంది. సచివాలయం జాబ్ చూస్తున్నారు 010 అని చెప్పి, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి 15,000 ఖచ్చితంగా వస్తుంది. ఇంటి దగ్గరలోనే ఉంటున్నారు, వర్క్ కూడా కొంచెం పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. సో కాబట్టి చాలామంది అప్లై చేస్తున్నారు, జాబులు మానేసి కూడా చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మా ఛానల్ తరఫున మేము ముందుగా చెప్పినటువంటి జనవరి 1 రోజున ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారము సచివాలయం ఎగ్జామ్కి సంబంధించి కేటగిరీ 1లో కానీ రాబోయే రోజుల్లో కేటగిరీ 2, కేటగిరీ 3 సంబంధించి కూడా వీడియోస్ పెట్టబోతున్నాము. ఆల్రెడీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ గురించి, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ వీడియోస్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో సొసైటీ కానీ తెలుగు ప్యాసేజీలు, ఇంగ్లీష్ ప్యాసేజీలు, కరెంట్ అఫైర్స్ ఇవి పెట్టడం కూడా జరగబోతుంది అన్నమాట. అదేకాకుండా గ్రూప్ 1 మెయిన్స్ కూడా కవర్ చేస్తూ ఇండియన్ ఎకానమీ ఇయర్ రౌండప్స్ ఇవి కూడా పెడుతున్నాము, చూసుకోండి ఒకసారి. అదేకాకుండా కరెంట్ అఫైర్స్ మనం అనుకున్నంత ఆదరణ కనిపించడం లేదని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డప్పుడే చదవడం స్టార్ట్ చేస్తారు. అదే కాకుండా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లేదంటే 2 డేస్కి అయితే, లేదంటే ఒక రోజుకి అయితే 8 to 9 మినిట్స్ అలానే ఉంది. కాబట్టి జస్ట్ ఒక రోజులో 24 అవర్స్లో ఇది ఎంతసేపు మీరు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎవ్రీడే చూసుకోండి, ఎగ్జామ్ ముందు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కానీ చూసుకుంటే అది రివిజన్ లాగా ఉంటుంది కదా. సో అది నేను చెప్పేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మా ఛానల్, మీకు వీడియోస్ నచ్చినట్టయితే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.